మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖ మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించిన అధ్యక్ష, తెలంగాణను మొత్తం దోపిడి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష, మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము, మిత్రుడు ఏమేమి చెప్తాడు, ఎందుకంటే పదేళ్ళ అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్నా, గతంలో నాకు బాగానే పరిచయము. కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిందంటారు, మంచిదే. ఫస్ట్ ప్రాణహితనే ఉండే చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది, శిలాఫలకం వేయొద్దా, ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ, ఎందుకు అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని. చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా, వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది, మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే, తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది, ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది, అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి, కానీ ఆ పని చేయరు. ఎందుకు అనంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష, ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను, ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా అని చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒక్కటే మాట అడుగుతున్న మిత్రుడు హరీష్ను, ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిండో మంత్రికి ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నమైనది. అధ్యక్ష అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏండ్లు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏండ్లైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే
సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాం అని మీ ద్వారా వారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 600,000 ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతారు, ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఆ పని చెయ్యండి అని చెప్పి నేను మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నేను అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగిన ఆయన ఏమన్నాడంటే, అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైలులో పడ్డా, అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏండ్లు మీరు సమయం వృధా చేశారు, మరి మేము 7 ఏండ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో, అసలు మహారాష్ట్రలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా, మీలాగా 8 ఏండ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది, ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత మేడిగడ్డ తమ్మిడిహట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది, మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది, ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ తమ్మిడిహట్టి సుందిల్ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే, ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ. స్పీకర్ సార్ హరీష్.